హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్స్ చాలా ఉన్నాయి అన్నిటి ఈ హాట్ టాపిక్స్ పైన అదేవిధంగా సమకాలీన రాజకీయాల అంశాలపైన మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కొమేణి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఆ సార్తో మాట్లాడదాం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపైన సార్ అనాలిసిస్ ఏంటి ఏం జరగబోతుందని అంశాలకు సంబంధించి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి ఈరోజు ఉదయం మనం చూసాం ఏపీలో ఉన్న జరుగుతున్నటువంటి పరిణామాలు రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారిని ఆపేయడం జరిగింది అంటే ఇది దెబ్బకు దెబ్బ అని అని అనుకోవచ్చా ఈ ఇష్యూ ద్వారా దీనికి దానికి పెద్ద సంబంధం ఉందని అనుకోలేను ఎందుకంటే అప్పుడు విశాఖపట్నంలో ఒక క్యాండిల్ ర్యాలీ కోసం జగన్ గారు ప్రత్యేక హోదా అంశం మీద వెళ్తున్నప్పుడు ఇది జరిగింది అప్పుడు ఆయనతో పాటు మే వైవి సుబ్బారెడ్డి గారు అట్లాగే అంబటి రాంబాబు ఇంకా మరి మిగతా వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు నాకు గుర్తులేదు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు లేదు తెలియదు గుర్తులేదు వాళ్ళందరూ కలిసి వెళ్తుంటే అక్కడ రన్వే మీద ఆపేశారు రన్వే మీద ఆపేసిన తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి పంపించేశారు ఆయన మామూలుగా అక్కడే కూర్చున్నారు ఏడిపోయారు కానీ ఇక్కడ ఇప్పుడు చిత్తూరులో ఒక ధర్నా చేయటం కోసం ఈయన బయలుదేరి వెళ్తున్నారు అయితే తెల్లవారేసరికే చిత్తూరు కానీ తిరుపతిలో కానీ టీడీపీ ముఖ్య నేతలని గృహ నిర్బంధం చేశారు ఆ సంగతి నీకు తెలిసే ఉండాలి అయినప్పటికి కూడా వారు వెళ్ళారు అక్కడికి రేణుగొంట వెళ్ళారు రేణుగొండ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అంటే దాని అర్థం ఏంటి తెలిసి కూడా వెళ్ళి అక్కడ ఆపుతారని తెలిసి కూడా ఆయన వెళ్ళి అక్కడ ఇది ఆ ప్రయత్నం చేశారంటే అది ఎలక్షన్ అడ్వాంటేజ్ వస్తుందనో సానుభూతి కోసమనో అనుకోవాలి సరే రాజకీయ పార్టీ అయిన తర్వాత రకరకాల వ్యూహాలు ఉంటాయి అలాంటి వ్యూహాల్లో ఈయన ఇటువంటి వ్యూహం పనడంలో ఈయన దిట్ట దానివల్ల తెలుగుదేశానికి ఆయనకి ఏమైనా లాభం జరుగుద్దా లేదా అనేది వేరే విషయం కానీ మీడియా అటెన్షన్ని డ్రా చేయగలుగుతారు తద్వారా ప్రజల్లో కొంత ఏందో చంద్రబాబు గారు నాపేశారంట అనే ఒక ప్రచారం జరగడానికి ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇందాక నేను ఆ చిత్తూరు ఎస్పీ గారు చెప్తుంటే విన్నా చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర వద్దు అక్కడ ఎన్నికల కోడు ఇతరత్ర ఇబ్బందులు ఉంటాయి మీరు బయట పెట్టుకోండి అంటే ఒప్పుకోలేదంట ఇక్కడే పెట్టుకుంటామని అందుకని మేము పర్మిషన్ ఇవ్వలేకపోయాము ఒకవేళ మీరు ఏదైనా నిరసనలు విని ధర్నాలు చేయదలుచుకుంటే ఎన్నికల కమిషనర్ నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకోండి మేము ఎలా చేస్తామని చెప్పారట సో పోలీసులు వారి హేతుబద్ధంగానే ఉన్నట్టు నాకు అనిపించింది మామూలుగా అయితే ఇట్లా ఆపటాలు ఇట్లా ధర్నాలు చేయడాన్ని ఇట్లా పోలీసులు అడ్డుకోవడాన్ని మాబూటి వాళ్ళని సమర్థించగలం కానీ ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే చంద్రబాబు గారు కావాలనే ఇదంతా కూడా నాటకీయంగా సృష్టించారా అన్న అభిప్రాయం కలుగుతూ ఉంది వారు అక్కడ కూర్చి చాలా గౌరవంగా ఆయన ఎవరు ఒక పోలీస్ ఆఫీసరు మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం పెట్టి సార్ మీరు వద్దు సార్ వెళ్ళొద్దు మీకు అనుమతి లేదు అని చెప్పినా కూడా ఆయన నాకు పద్నాలుగేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది పదేళ్ళ ప్రతిపక్ష నేత హోదా హోదా ఇది ఉంది అది అని చెప్తున్నారు అంటే పద్నాలుగేళ్ళు సీఎం పదవి ఆయనకి నిబంధనలు తెలియవా ఎలక్షన్ టైంలో ఎట్లా ఉండాలి ఏం చేయాలి ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి ఎందుకు పర్మిషన్ తీసుకోకూడదు తీసుకుని ఉంటే అసలు ఎవరు ఆపేవాళ్ళు కాదు కదా ఎలక్షన్ ప్రచారానికి వెళ్తున్నానని వెళ్తున్నానని పర్మిషన్ తీసుకుంటే అసలు ఏడవలేదు ఎలక్షన్ ప్రచారం అని కాకుండా ఎలక్షన్ ధర్నా ఈయన ధర్నా కోసం ప్రభుత్వమే ధర్నా కోసం ఈ ధర్నా ఇప్పుడే చేయాలనే ఉంది రేపు పదో తారీఖు తర్వాత అయినా ధర్నాలు చేసుకోవద్దు ఈలోగా ఇప్పుడు ఎవరు కంట్రోల్లో ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు కాని వాళ్ళంతా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నట్లు లెక్క ఎందుకు అంతకుముందు చిత్తూరులో తిరుపతిలో ఒక ఎస్పీని స్వయంగా రమేష్ కుమార్ గారి ట్రాన్స్ఫర్ చేశారు కదా అలాగే గుంటూరులో చేశారు కదా ఇవన్నీ తెలిసి కూడా ఆయన కావాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా పోలీసులు కమి పర్మిషన్ లేకుండా నేను నేను పంతం పెట్టాను కాబట్టి చేయాల్సింది అన్నట్లుగా వెళ్ళటం దురదృష్టకరం ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్ని ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసామన్నది కాదు ఎంత హుందాగా ఎంత పద్ధతిగా వ్యవహరిస్తున్నారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఆయన ఈ వయసులో ఇట్లా ఇంత ఇం ఇంత తాపత్రయంతో ఇంత రభస చేయాల్సిన అవసరం ఉందా అనేది నాకున్న సందేహం అయితే పోలీసులు వారు పద్ధతిగా చాలా మర్యాదగానే వ్యవహరించినట్లుగా కనపడుతుంది అతిగా ఉన్నట్లుగా కనపడల తెలుగుదేశం నేతలంతా తమ ఖండన మండల నేత ప్రకటనలో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు రైట్ ప్రభుత్వం ఏదైనా తప్పు ఉంటే అడ అడగడంతో ఆడటం విమర్శ చేయడం తప్పని నేను అన్నాను కానీ ఇక్కడ విచిత్రంగా ఆ పోలీస్ ఆఫీసర్ చెబుతున్నారు వాళ్ళు అయ్యా మీరు ఫలానా వేరే చోట చేసుకోండి మీకు అవకాశం ఇస్తామని చెప్తే వినలేదంట అక్కడ ఏదో చిత్తూరులో బిజీ సెంటర్ మరేమో మరి నాకు తెలియదు గాంధీ విగ్రహం దగ్గరే చేసుకుంటామని వీళ్ళు అన్నారని అలాగే నోటి వాళ్ళ వాళ్ళందరినీ గృహ నిర్బంధం చేశారని తెలిసి కూడా ఈయన ఎయిర్పోర్ట్కి వెళ్ళటం అంటే ఖచ్చితంగా ఆయన కావాలనే వెళ్ళారు ఆ షో అది కాస్త జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఆ మీడియా అటెన్షన్ కోసం చేసినట్లుగా కనపడుతుంది తప్ప దానితోడు మున్సిపాలిటీల్లో కూడా యాహగ్రీవాలు అయిపో కొన్ని చోట్ల యాహగ్రీవాలు అవుతున్నాయి వైసీపీ లీడ్ తీసుకునేదట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది సో వాటన్నింటినీ అడ్డుకోవడానికి పార్టీ ఉనికిని నిలబెట్టుకోవడానికి ఆయన ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ఇది కూడా ఒక భాగం అనుకోవాలి సో అంతకుమించి మనం ఏం మాట్లాడుతాం ఆయన మరి అంత సీనియర్ మ్యాను అంత పెద్ద అయినా నేటివ్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఉందాగా ఉంటే బాగుంటుందని మాత్రం మా బోటి వాళ్ళని చెప్తాం అంటే సార్ గత కొన్ని రోజులుగా చూసుకుంటుంటే మనం గమనించుకోవచ్చు చంద్రబాబు గారి యొక్క హవా తగ్గిపోతుంది పంతం పట్టిందే పంతం అనే ఒక ఆలోచన ధోరణిలో వెళ్తున్నట్టు కూడా స్పష్టం అవుతుంది రీసెంట్గా కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ పా యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలి అని చెప్పి తన నియోజకవర్గంలోనే చాలా నినాదాలు వచ్చాయి అంటే నిజంగానే ఇది ఏ విధంగా చూడవచ్చు ఈ అంశాన్ని మీ అనాలిసిస్ ఏంటిది అంటే ఇది ఒక చిత్రమైన పరిస్థితి మరి ఇది ఆయన ఊహించారా లేదా లేదా ఆయనకి తెలిసే జరిగిందా ఇట్లాంటి వాటి మీద రకరకాల విశ్లేషణలు అనండి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా ఆ ఇన్సిడెంటు అటు చంద్రబాబు గారిని డ్యామేజ్ చేసింది తెలుగుదేశం పార్టీని కూడా డ్యామేజ్ చేసింది చంద్రబాబు గారిని ఎలా డామేజ్ చేసిందంటే ఆయన ఇస్తున్న టైంలో తెలుగుదేశం కార్యకర్తలు కొందరు జూనియర్ ఎన్టీఆర్ కావాలని నినాదాలు చేయటం అంటే అది ఆయనకి అప్రతిష్ట అంటే చంద్రబాబు సరిపోవట్లేదన్న దాని అర్థం కాదు కదా మరి చంద్రబాబు అంత ముప్పై ఐదేళ్లుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఇన్ ఎనభై తొమ్మిది నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు అంటే అక్కడే ఉంటామంటే అక్కడే ప్రతినిధిగా ఎలక్ట్ అవుతూ వస్తున్నారు ఇలాంటి టైంలో ఎనభై తొమ్మిది పై గ్రామ పంచాయతీలకు గాను డెబ్బై ఐదు వైసీపీ గెలవడంతో ఆయనకి దిమ్మ దిరిగినట్లయింది ఆయన ఊహించలేదు అని అనుకోవాలి అందువల్ల దాంతో హడావుడిగా కుప్పం పర్యటనకు వెళ్ళి అక్కడ ఎవరిని పెడితే వాళ్ళని ముఖ్యమంత్రి జగన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అందరినీ ఎవరిని పెడితే వాళ్ళని ఇష్టం దూషించారు అంటే ఆ రకంగా ఆయనలో అసహనం పెరిగిపోయింది ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని కావాలి అన్నారంటే తెలుగుదేశం అంత బలహీనంగా ఉంది అనేది అర్థం దానితోడు తెలుగుదేశంలో లోకేష్ని ప్రమోట్ చేయాలనేది ఈయన ఉద్దేశం అందుకోసం ఈయన మంత్రి ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రి పదవి ఇచ్చారు అన్ని అన్ని రకాలుగానే అతనికి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కాకపోతే ఆయన ఆశించిన రీతిలో ఈ డెవలప్ అవుతులేదేమో పార్టీని ఆయన నిలబెడతాడు అనే గ్యారెంటీ కేడర్లో లేదు అనేటువంటి ఒక సంకేతం కూడా దీనివల్ల వెళ్ళింది సో దీన్ని ముందు ఆయన అందుకే మీరు గమనించండి జూనియర్ ఎన్టీఆర్ గారి నినాదాలు వచ్చినప్పుడు ఆయన ఇట్ల ఇట్ ఇట్లా అన్ని తల పంకించారు తప్పితే ఆయన మామూలుగా అయితే ఆయనకి ఇష్టం అనుకోండి వెంటనే ఎందుకు వచ్చేస్తాడు రేపే వస్తాడు ఢిల్లీ వస్తాడని చెప్పి చెప్పిన సందర్భం రెండు వేల తొమ్మిదిలో వాళ్ళిద్దరూ ఎంత ఆప్యాయంగా టీవీల్లో ఒక చోట నుంచి ఒకసారి మాట్లాడిన సందర్భం నాకు తెలుసు కదా సో ఆయనకి ఇష్టమైనప్పుడు లేదా ఆయన అవసరమైనప్పుడు ఆ రకంగా డీల్ చేయగలుగుతాయి కానీ ఇది ఈ వారసత్వ సమస్య నాయకత్వ సమస్య ఈనా డెబ్బై ఏళ్ళు వచ్చేసినాయి ఇవి నెక్స్ట్ జనరేషన్ రావాల్సిన టైం వచ్చింది సో ఎవరికప్పు చెప్పాలి అదే ఎన్టీ రామారావు విషయంలో అయితే ఇదే చంద్రబాబు గారు ఒక సందర్భంలో చిత్తూరు జిల్లాలోనే పర్యటిస్తూ మదనపల్లిలోనే ఎక్కడో ఎన్టీఆర్ గారు ఏమన్నా అంటే బిట్వీన్ ఎయిటీ ఫైవ్ అండ్ ఎయిటీ నైన్ మధ్యలో సమ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో నా వారసుడు బాలకృష్ణ అన్నారు అది చాలా ఇబ్బంది పెట్టేసింది చంద్రబాబు గారికి వెంటనే ఆయన మేనేజ్ చేసి ఎన్టీ రామారావు అమ్మో దీనివల్ల చాలా నష్టం జరిగిపోద్ది అని చెప్పారు కుటుంబ పాలనని అంటారని చెప్పారు మరి ఏం చెప్పారో కానీ చివరికి ఆ ప్రకటన విత్డ్రా చేసుకునేటట్టుగా చేయగలిగారు సో ఎన్టీ రామారావు తన కొడుకుని వారసుడిగా ప్రకటించుకోలేకపోయాడు కానీ ఈయన తన వారసుడిగా తన కుమారుడినే ఎంకరేజ్ చేస్తున్నాడు అఫీషియల్గా ఇతనే తర్వాత నా తర్వాత అఫీషియల్గా పోయినప్పటికీ ద వే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ హ్యాపీనింగ్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో అందరూ చంద్రబాబు తర్వాత లొకేషనే గౌరవంగా చూడటం కానీ ఇతరత్ర అన్ని అన్య వ్యవహారాలు అతని మీదగా నడపడం గవర్నమెంట్ చంద్రబాబు దైన సందర్భంలో చంద్రబాబు కంటే కూడా లోకేష్కే ఎక్కువ వీళ్ళంత నాయకులు వెళ్ళి అనేక విషయాలు చెప్పటం ఇవన్నీ కూడా జరిగినాయి సో అందు అయితే ఆయన ఓడిపోవటం తర్వాత ఆయన మంచి వక్త కాకపోవటం జూనియర్ ఎన్టీఆర్ గినికి ఒక తేడా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తను చెప్పదలుచుకుందని స్పష్టంగానూ ధారా ధారాళంగా చెప్పగలుగుతాడు ఆయన ఈ సినిమాటిక్ దీంట్లో ఆ డైలాగులు చెప్పడం డైలాగ్ డెలివరీలో ఆయన దిట్ట కానీ ఈయనకి ఆ అనుభవం లేదు మరి కారణం ఏదన్నా కావచ్చు అది నేర్చుకోలేదో ఏమో తెలియదు కానీ ఆ రకంగా ఉపన్యాసాలు ఇవ్వటంలో ఈయనకి అంత సక్సెస్ఫుల్గా రాల తర్వాత కూడా నేర్చుకోలేకపోయారు అన్నీ తెలుగులో ఉచ్చారణ దోషాలు తప్పులు వస్తూ ఉంటాయి సో దానివల్ల అది సోషల్ మీడియాలో ఆయన మీద వ్యంగ్యాస్త్రాలు ఇవన్నీ వస్తుంటాయి దానితోడు ఈయనంతవరకు పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడన్న దాని మీద ఆయన ఈ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అదే మంగళగిరిలోకి గెలుతుంటే అట్లుండేదో ఆయన ఓడిపోవడం కూడా అది బాగా దెబ్బతీసింది సో ఈ నేపథ్యంలో మరుసటి రోజు మళ్ళీ లొకేషన్ పంపించండి మీరు లేనప్పుడు అని అడిగితే అప్పుడు రెస్పాండ్ అయ్యాడు ఖచ్చితంగా వస్తారు అదని సో ఇది జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు కూడా రాడు రెండు వేల ఇరవై నాలుగులో కనుక టీడీపీ ఓడిపోతే అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయొచ్చు అనేది ఒక అభిప్రాయం ఆయన మీ జబర్దాస్ ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరర్ టీవీ